వస్తున్నారండి ఆరు మంది తమ్ములు బాలచంద్రుడు రావడంలో వీరు వచ్చేటువంటి వాహనముల గుర్రము కాళ్ళ కింద పడినటువంటి దుమ్ము ఆకాశ మార్గమునకు లేచి ఆకాశమే ఎర్రగా మారిపోయింది. ఆ వింతను చూసినటువంటి ఈ బాలచంద్రుని తల్లి అయితమ్మ అమ్మా తాతులారా ఇలా రండి ఈ రోజు ఏమిటి ఈ ఆకాశమే ఎర్రగా మారిపోయింది కారణం ఏంటమ్మా ఏమోనమ్మా మనకు మగవారు లేరు ఆ భవనమును ఎక్కి ఆ వచ్చేటువంటి వారెవరు దొంగదండో దోపదండో మన గ్రామానికి వస్తున్నారమ్మా అయినా మన గ్రామంలో మగవారు లేరు ముందుగా వచ్చేటువంటి వారెవరు చూడు అమ్మా పైకి మిది పైకి ఎక్కి చూస్తున్నారు వాళ్ళు దొంగదండు కాదు దోపదండు కాదు ఆరుమలటిన వాళ్ళు కాదు శుక్రం వాళ్ళు కాదు ఎవరమ్మా ఆరు మంది తమ్ములు నీ దాయ కుమారుడైన బాలచంద్రుడు వస్తున్నాడు మన గ్రామానికి నా కుమారుడు వస్తున్నాడు చెప్పా పెట్టుకుండా వెంటనే బయలుదేరాడు ఏమో అమ్మా ఎంత కాలం అయింది నా కుమారుడిని చూడక పద్నాలుగు ఇళ్ళైందమ్మా ఎలా ఉన్నాడు ఏమిటి ఏదో ఒకటి చేయి మీరు తినటానికి కాదు ముందుగా ఇల్లు శుభ్రం చేయండి ఇల్లంతా ఇంటి ఆలికి అన్ని ముక్కులు వేస్తామమ్మా సరే మీరంతా లేనమ్మా లేచుకొని ఇల్లు దోసుకోవాలా తల్లి గారు కూర్చొని ఉన్నారండి వెంటనే వచ్చినటువంటి కుమారుడు తల్లి గారికి ఈ విధంగా నమస్కరించాడు వచ్చినటువంటి బాలచంద్రుడు అమ్మా నమస్కారం అమ్మా అన్నాడు ఎదురుగా వచ్చి ఒరే కుమార కొలువులో ఆడవారికి మొక్కినట్లయిన ఒక ఒక వెంట్రుక నరచు వెళ్ళి రహి తప్పు లోపు చతబుల కృంగుల కువులు మెత్తవును కార్యములకు పరబడి తక్కువవుతుంది రా కుమార కొలువులో ఆడవారికి నమస్కారం చేయకూడదు నాయన అమ్మా ఎంత పిచ్చిదానవే నీవు పెద్దలు ఏం చెప్పారు తల్లిదండ్రుల ముందు దైవం వెనక అన్నారు జన్మనిచ్చిన తల్లివి అందుకని నీకు నమస్కరించానే కానీ లేకపోతే అందరూ ఆడవాళ్ళకి నేను నమస్కరించేవాడే నా బలపరాక్రమం నీకు తెలియదా ఇంత జ్ఞానము కలిగిన వాడు కాబట్టి తల్లిని పద్నాలుగు ఏళ్ళకి వచ్చి చూసావు అవునమ్మా ఈనాడు నిన్ను చూడాలనుకోని ఉద్దేశంతో నేను వచ్చాను అవునమ్మా మా తల్లిని చూస్తున్నాను కానీ నాలుగేళ్ళకి ఇరవై ఏళ్ళకి వస్తారు కదా తల్లిని చూడడానికి అవునమ్మా నేను చూస్తున్న విషయాలంతా నేను తెలుసుకుంటున్నాను ఎక్కడెక్కడ నువ్వు ఎలా ఉండేవాడేది కానీ ఒక్క విషయం నేను ఏనాడు వచ్చినా మా కన్న తండ్రి గారు లేరే వచ్చావురా ఇక్కడికి అదే విషయం తెలుసుకొని వచ్చి చూసా చెప్తున్నా అడుగుతుంటే కనుక్కుంటాంట మరి మా తండ్రి బ్రహ్మనాయుడు ఏడి మా పెద్ద తండ్రి పెద్దన్న ఏడి వేరునేడేడి సూర్యుడేడి మరి వీళ్ళంతా ఏరి మళ్ళీ అంత మంది ఎవరు లేరే ఒక్కదాని ఉన్న కుమార మీ తండ్రి గారు ఏదో ఆర్లగండ యుద్ధము చేయనప్పుడు ఏదో పాపం చేశారట ఎవరినో చంపి ఆ పాపము పోగొట్టుకునే దానికి పుణ్యక్షేత్రములు తిలకించడం అయితే తీర్థయాత్రలకు వెళ్ళారు నాయన ఒక్క నెల ఇరవై రోజులు అనుకో అవును పద్నాలుగేళ్ళ లేదు లేదు నాయన మర్చిపోయాను ఇలాంటి పొద్దుమని మాటలు చెప్పుకున్నాము మునుపు పోయి వచ్చారు కానీ అయినా నేనే పొరపాటుగా చెప్పాను మళ్ళీ ఎక్కడికి కాదు కానీ నాయన మన భూములు తాలక రామవారి భూములు కబులుకు తీసుకున్నారు అక్కడ జొన్న వేశారు కోయవచ్చు నా జొన్న కోతకు వచ్చినది పిట్టబాట్లకు జొన్న ప్రేమలు తప్పినది ఆ జొన్నను కోసి కళ్ళములో వేసి మరి ఆ జొన్న కంకులు తొక్కించి మరి రాజు భాగము రాజులకిచ్చి మన భాగములు తీసుకుని ఈ రోజు రేపు వస్తారు నాయన మరి కొయ్యడానికి కొడెన్లు కావాలి కదా అవును కొడవేళ్ళు మన ఇంట్లోనే ఉన్నాయి మరి ఉత్త పిల్లు తీసుకుని నాయన మీ తండ్రి గారు ఎంత ప్రతాప వీరులోని విరుంగవా ప్రతాపవంతులే కదా వారు గోర్లతోనైనా జొన్న కంకులను గిల్లి కళ్ళములో వేసి కాళ్ళతో తొక్కి ఏ విధముగా తొక్కించడానికి ఎలజామని కోడలు ఎట్లు ఇక్కడనే ఉన్నాయి కదా మరి పద్నాలుగేళ్ల నుంచి అక్కడనే ఉండదంట అదేంటి నాయన మీ తండ్రి గారు కాళ్ళతోనైనా నలిపి ఆ జొన్నలను సరే వారి భాగం వారికి ఇచ్చి మన భాగం మనకి తీసుకుని వస్తారు అది బాగానే ఉంది తూరు పోసిన పోతున్నారు నా చింత ఉన్నారు అక్కడ వాళ్ళకి ఎలా తూర్పు వెళ్తుంది అది తూర్పు పోసేదానికే కుదరదంట చేతులలోనైనా పోసుకుని ఇలా ఊపి ఊపి చేయగలరు నాయన మీ తండ్రి గారు అంత ప్రతాప వీరుడు కదా పొత్తుబోయిన మాటలు నాకు చెప్పక నిజము చెప్పు నా కన్న తండ్రి గారు ఎలా వెళ్ళారు ఏమైపోయారు ఎక్కడ నిజం చెప్పు నాయన వారు ఎక్కడికి వెళితే నీకెందులకు సరే నీ వచ్చావు చూడు ఒకవేళ నీకు ప్రొద్దు పోలేదు ప్రొద్దు పోని ఎడల ఆకుతో కొంతసేపు ఆలస్యంబు చేయరాదా కొంతసేపు జోదంబు రాడరాదా అందున
ఇంట్లో కోడి ఉన్నది ఆ కోడిని బట్టి పందెం చేయరాదా అమ్మా ఇలాంటి తుచ్చమైన పందాలు నేను చేసేవాడిని కాదు మా కన్న తండ్రి కోడి పందెం చేసి నాయకురాలు చెదరు కుమ్మిని ఓడి రాయి ఓడుగురు ఓడి రచ్చమల ఓడి అన్ని వాలుముప్పదండు గ్రామాలు ఓడి మాచ్చలపట్ట నాయకురాలు వశికతం చేసి పరుగు పదాలు ఏళ్ళు వనవాసము చేసినటువంటి ఆ ఆడి ఓడిన కోడి పందెం నేను చేస్తానమ్మా తండ్రి గారు।